బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యుల యత్నం ఇప్పటికే బండారు ఇంటిని ముట్టిన పోలీసులు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోడీ పర్యటన తెలంగాణపై మోడీ విపక్షం చూపుతున్నారని రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు బిల్లా రంగారావుగా మారారని విమర్శ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలు కూడా లెక్క చేయం బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మైనంపల్లి ఏపీలో కొనసాగుతున్న టీడీపీ నిరసన దీక్షలు జైలులో చంద్రబాబు పార్టీ ఆఫీసులో భువనేశ్వరి ఢిల్లీలో లోకేష్ దీక్ష తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో హృదయం నిండిపోయిందన్న భువనేశ్వరి జైల్లో దీక్ష చేయటం గాంధీజీని అవమానించటమే గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరం టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ రేపో మాపో కవిత జైలుకెళ్లటం ఖాయం అంతకంటే ముందే కేటీఆర్ వెళ్లిన ఆశ్చర్యపోవద్దు కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమన్న ఎంపీ అరవింద్ రేపు మరోసారి మోడీ ఈ నెల 10న అమిత్ షా తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు వచ్చే వారంలో టీ బీజేపీ ఫస్ట్ లిస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ తనిఖీలు ఏపీలో 40 తెలంగాణలో 20 చోట్ల సోదాలు ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతల ఇళ్లలో తనిఖీలు రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన రేపు గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలతో భేటీ 3 రోజుల పాటు పర్యటించనున్న ఈసీ ఢిల్లీలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్టు టెర్రరిస్టు సైఫీ ఉజామాపై ఇప్పటికే 3 లక్షల రివార్డు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏషియన్ గేమ్స్ లో మరో విధ్వంసకర సెంచరీ థాయిలాండ్ బౌలర్లను ఊచకోత కోసిన మలేషియా ఆటగాడు 56 బంతుల్లో 126 పరుగులు చేసిన సయ్యద్ అజీజ్